అంటే ఎక్కువగా సైబర్ క్రైమ్ భరత్పూర్ జార్ఖండ్లో జమ్తారా, ఈ రెండు గ్రామాలు ఎందుకు పేరు వచ్చాయి? కొన్ని ఏరియాస్కి కొంతమంది వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి భర్తీ కావడానికి, ఎనీ యూనిఫామ్ సర్వీస్లోకి భర్తీ కావడానికి గిద్దలూరు ఒకటి ఫేమస్ ప్లేస్, చాలా నోటెడ్ ప్లేస్ అన్నమాట. గిద్దలూరు నుంచి కొన్ని వేల లక్షల మంది యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళారు, సెంట్రల్ స్టేట్ పారామిలిటరీ అట్లా. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా పోలీస్ సర్వీస్ వచ్చినారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు బాగా వస్తున్నాడు, సూర్యాపేట మిర్యాల కూడా కోదాడు నుంచి బాగా వస్తున్నారు. అట్లా ఈ క్రిమినల్స్ కూడా కొంతమంది దానికి ఒక నేరం చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మిగతా యువకులు కూడా దానికి ఈజీగా నేరం చేసే విధానాన్ని వాళ్ళు తెలుసుకొని అదే నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు బెంగాల్లో చూసుకుంటే, బెంగాల్లోని సిలిగురి కానీ కల్కత్తా ఇంకా కొన్ని ప్లేసెస్ డార్జిలింగ్ అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఈ డేటింగ్ ఫ్రాడ్స్ బాగా జరుగుతుంది. తర్వాత ఇక్కడ జమ్తారా వచ్చేసి ఒక రకమైన ఫ్రాడ్స్కి, భరత్పూర్ రాజస్థాన్ స్టేట్లోని భరత్పూర్కి వచ్చేసరికి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది, అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. అంటే ఈ మూడు ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు మీ మీద దాడులు జరగడం జరుగుతున్నాయి, వాస్తవం అంటారా? మాకు బాగా రెసిస్టెన్స్ మాత్రం బాగా వస్తుంది. ఈ భరత్పూర్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో వీళ్ళు ఎక్కడ పల్లెటూళ్ళల్లో ఉంటారు నేరం చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసే సెల్ ఫోన్ వాళ్ళ పేరు మీద ఉండదు, వాళ్ళు యూజ్ చేసే అకౌంటు వాళ్ళ పేరు మీద ఉండదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము సోయన్సో ఒక వ్యక్తి, కమలేష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఈ సెల్ ఫోన్ వాడినాడు అని, ఇక్కడ కమలేష్ అనేవాడు ఎవడు లేడు, సో మీరు అంత రాంగ్ అడ్రస్కి వచ్చినారని చెప్పి వాళ్ళు మొత్తం ఊరంతా, ఊరు సర్పంచ్తో సహా అందరు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, పోలీసుల మీదకి తిరుగుబడే పరిస్థితి ఉంది. అటువంటి సిచ్యువేషన్ నుంచి మీ వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంటారు? మేము ముందు లోకల్ పోలీస్ సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? చాలా కేసెస్లో లోకల్ పోలీసు మనకి సపోర్ట్గా ఉండదు, ముందే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళకి, ఊరి సర్పంచ్కి వాళ్ళకి వెళ్తుంది, ఇట్లా ఆంధ్రాసే పోలీస్ ఆయా, హైదరాబాద్ సే పోలీస్ ఆయా, ఏ గవర్నమెంట్ ఆరే అని చెప్పి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. మేము రీసెంట్లీ ఏం చేసినామంటే అక్కడ ఎస్పీ గారిని కలిసి, అక్కడ కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, అతను వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఎస్పీ గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారు మాకు టీమ్స్ ఇస్తారన్నమాట. టీమ్స్ ఇవ్వడంతో పాటుగా కొంచెం ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెట్టి మెయింటైన్ చేయడం వల్ల మాకు ఎక్కడైతే ఏ విలేజ్లో టార్గెట్ ఉందో ఆ విలేజ్కి వెళ్ళేంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూస్తూ మేము వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని రావడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఆ గ్రామాల్లో ఆ క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఒకరు చూసి ఒకరు తన అడిక్ట్ అవుతున్నారు, మరి గవర్నమెంట్ లెవెల్లో అంటే మీ స్థాయి కాకపోయినా సుపీరియర్ స్థాయి కమిషనర్ గారితో చెప్పించి గవర్నమెంట్ దృష్టిలో, అక్కడ గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించారు? చేస్తున్నాం అంటే మేము డైరెక్ట్ ఆ గవర్నమెంట్కి మేము అడ్రస్ చేయలేము. మీరు సిపి లెవెల్లో కానీ గవర్నమెంట్ డీజీ గారి లెవెల్లో కానీ మేము ఇలాంటి నేరాలు జరగడానికి కారణం అంటే సహకారం అందించే కొన్ని టూల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయనుకో, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి మెయిన్గా, బ్యాంక్ అకౌంట్లు విచ్చలవిడిగా ఎవరికంటే వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్, ఒక వ్యక్తి 20, 30, 40, 50 అకౌంట్స్ ఓపెన్ చేసేయడానికి వీలు లేకుండా చేసిన దానికి ప్రాపర్ వెరిఫికేషన్ చేసే విధంగా చూడాలని మేము ఆర్బీఐ అధికారులను కోరుతున్నాము. మా సిపి గారు కూడా రీసెంట్లీ ఆర్బీఐ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది, ఇదే రిక్వెస్ట్ మేము పెట్టినాము. అంటే వీళ్ళకి డబ్బుని దోచుకోవడానికి ఉపయోగపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్స్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలగాలి. రెండోది వాళ్ళు వాడే సెల్ ఫోన్లు, సెల్ ఫోన్లు ఎక్కడ ఒరిస్సాలో కొన్న బెంగాల్లో కొన్న సెల్ ఫోన్లు వాళ్ళు ఇక్కడ భరత్పూర్లో వాడుతున్నారు. అంటే అట్లా వాడకూడదని ఏం నిషేధం లేదు, కానీ వాటి మీద నిఘా ఉండాలి. ఇక్కడ యాక్టివేట్ అయిన వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళి వేరే చోట వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగిస్తున్నారు, అంటే ఫేక్ అడ్రస్తో. సెల్ ఫోన్ ఇచ్చే ముందు ప్రాపర్ వెరిఫికేషన్ జరగాల. ఈ విషయం కూడా మేము డిఓటీకి అడ్రస్ చేసాము, మా అధికారుల ద్వారా, మా సిపి గారు కూడా డిఓటీకి మేము లెటర్స్ రాసాము. వాళ్ళు ఇంక కొంచెం స్ట్రిక్ట్లీగా ప్రాపర్గా రెస్పాండ్ అవుతే బ్యాంక్ అకౌంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి, వాళ్ళు వాడే సెల్ ఫోన్ రిస్ట్రిక్ట్ అయితే నేరం బాగా తగ్గిపోతుంది. ఓకే సార్, ఫైనల్గా ప్రజలు సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే మీరు చెప్పే మెసేజ్ ఏంటండి? ప్రజలు చాలా మటుకు దురాశకి పోవడం వలనే
నేరాలకి మోసానికి గురవుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్లీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఒకటి చూసాము. రీసెంట్లీ కొంతమందిని కూడా అరెస్ట్ చేశాము. ఇన్వెస్ట్మెంట్ అతను ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. అతను ఆ వెబ్సైట్ ఏంటంటే యూకేలో ఉన్నట్టు, వాళ్ళ హెడ్ ఆఫీస్ యూకేలో ఉన్నట్టుగా డిజైన్ చేసి ఒక వేరే విదేశీయుల్ని ఫొటోస్ని దాంట్లో పెట్టాడు వాళ్ళ డైరెక్టర్స్గా ఉండి. వాళ్ళు యాక్చువల్గా ఉన్నది పనిచేసేది వైజాగ్ నుంచి. వైజాగ్లో ఉండే వ్యక్తులు దీన్ని స్టార్ట్ చేశారు, ఒక వెబ్సైట్ని తయారు చేశారు. వాళ్ళు 60 రోజుల్లో అమౌంట్ డబుల్ అవుతుందండి. ఈరోజు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నుంచి ఎవ్రీ డే 5% ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అట్లా 60 డేస్ వరకు ఇస్తారు. అంటే దేశంలో ఎవరు కూడా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేరు, ఎలాంటి వ్యాపారం చేసినా ఇవ్వలేరు. కానీ ఇది ఇంపాసిబుల్, అసలు సాధ్యం కానే కాదు. అంత డబ్బు 60 రోజుల్లో మనీ డబుల్ అవ్వడం అనేది ఎక్కడ జరగదు. కానీ ఇక్కడ వీళ్ళు దురాశకి వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మోసపోతున్నారు. అట్లాగే గిఫ్ట్ ఫ్రాడ్ అని, మీకు గిఫ్ట్ పంపిస్తున్నాము, మీకు ఎక్కడో విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఫ్రెండ్షిప్ చేసుకొని నాకు ఇండియాలో చారిటీ చేయాలనుంది, మీకు నాకు చాలా ఆస్తి ఉంది, మీ ద్వారా చారిటీ చేయండి, మీరు డబ్బులు పేదవాళ్ళకి పంచండి అని చెప్పి, నా దగ్గర చాలా అబండెంట్ ఇన్కమ్ ఉంది, ఆస్తి ఉందని మేము పంపిస్తున్నాను, కొంచెం జ్యువెలరీ US డాలర్స్ అవి పంపిస్తున్నాను అని చెప్పి పంపుతాడు అతను. అది క్లెయిమ్ చేయడానికి, అది తీసుకోవడానికి ఎయిర్పోర్ట్లో మీరు కస్టమ్స్ క్లియర్ చేయాలని చెప్పి వీళ్ళు డబ్బులు దోచుకుంటారు. అట్లా ఒక వ్యక్తి ఊరికే ఎందుకు పంపిస్తాడు గిఫ్ట్ అన్నోన్ పర్సన్స్కి, కొన్ని 100,000 డాలర్లు ఎందుకు ఇస్తాడని ఆలోచించారు. అట్లాంటి మనిషి ఆశకు పోవడం, దురాశకు పోవడం వలన ఎక్కువ ఇట్లాంటి మోసానికి గురవుతున్నారు. గిఫ్ట్ ఫ్రాడ్ అని, తర్వాత లాటరీ ఫ్రాడ్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని. అంటే ముందు ఆలోచించాలి ఇది సరైందా కాదా అని. ఇప్పుడు 10,000 రూపాయలు వర్త్ చేసే ఒక ఐటమ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ 2,000కే దొరుకుతుంది, ఇది ఆఫర్ ఉంది, బంపర్ ఆఫర్ అంటే ఎవరైనా అట్లా ఇవ్వగలుగుతారా, సాధ్యం ఉందా అని వీళ్ళు ఆలోచించరు. క్రిస్మస్ ఆఫర్ అని, న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పి ఈ ఫోన్, సోయిన్సో ఫోన్, పలానా ఫోన్ 30,000 రూపాయలది మీకు ఈ క్రిస్మస్కి 10,000కే ఇస్తున్నాం, మీరు కింద లింక్ క్లిక్ చేయండి అని చెప్పి అంటే వాళ్ళు లింక్ క్లిక్ చేస్తారు. వెంటనే ఇతను ఫోన్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా అంటే దురాశకు వెళ్ళడం వల్లనే ఎక్కువ మోసాలకి గురి అవుతున్నారు. అంటే దురాశ పోవద్దని మీరు చెప్తున్నారు? చూడాలండి, అది పాసిబుల్ కానిది, ఇంపాసిబుల్ అయ్యేది మనం చూస్తాము. ఎవరైనా డిస్కౌంట్ అంత ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇన్వెస్ట్మెంట్ కూడా 60 రోజుల్లో డబుల్ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉండదు. కానీ ఆలోచించకుండానే వీళ్ళు ముందుకెళ్తున్నారు, అది తగ్గించుకోవాలి. Oh, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.